పోవులు అరిసిన ప్లేసులు నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు కలలు వాసన కలిసిన ప్లేసులు నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు పుస్తకం అన్నది తెరిచే వేళ అక్షర వెనుక దాక్కుని ఉంది కళ్ళతో వంతెన కడుతూ ఉంటే దాటేటందుకు మతిపోతుంటే కాలేజీలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం మీట్ అన్నమాట. అంతేనా? అలుమ్ని మీట్. ఓకే, అంత తెలుగు రాదు. సో ఈరోజు అలుమ్ని మీట్ కి మొత్తం కాలేజ్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు సీనియర్స్ ఎవరైతే ఉన్నారో అందరు రావటం జరిగింది అనమాట. అందులో ఐపీఎస్లు ఉన్నారు, ఇంకా డిఎంలు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, చాలామంది ఉన్నారు మా కాలేజ్ నుంచి. చాలా సంతోషపడ్డాం అందరినీ చూసి. వీళ్ళైతే మా సీనియర్స్, బిఏ బ్యాచ్ సీనియర్స్ అనమాట. సో ఈరోజు వీళ్ళని కలుసుకోవటం నాకు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ ఉన్న ఒక్కొక్కరికే ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, అది మీకు ఫుల్ వీడియోలో చెప్తాను. విత్ ప్లేసెస్ తో చెప్తాను. క్లాసులు అంటే మనకు పెద్ద పడదు కదా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు జంప్ మీటింగ్ నుంచి బయటికి. కాలేజ్ చూద్దాం రండి. సో మూడో ఫ్లోర్లో ఉన్నాం మనం. ఇటువైపే మా క్లాస్ రూమ్స్ అన్నీ అనమాట. అదిగోండి అమ్మాయిలు వస్తున్నారు, చూడొద్దు, క్లాస్ రూమ్స్ మాత్రం చూపిస్తాం రండి. సో ఇదే మా క్లాస్ రూమ్ కాదు, దీని పక్కన అనమాట. సో రూమ్ నెంబర్ 32 బై ఇది మా క్లాస్ రూమ్ అనమాట. మేము ప్రతిరోజు చక్కగా బ్యాగ్ తగిలించుకొని బుక్స్ తెచ్చుకొని మాస్టర్లు చెప్పే పాఠాలు వినడానికి పొద్దున్నే 9 గంటలకి వచ్చేవాళ్ళం కాదు, చెప్పు ఈ ప్లేస్ లో నీకేమైనా గుర్తొస్తుందా? నేను చెప్పు గుర్తొస్తుందా లేదా? అంటే ఉంచుతాడు అస్సలా. మన ఫస్ట్ మీట్ అక్కడైంది. నేను చెప్తాను అన్న మణికంట అన్న మా సీనియర్ అనమాట. ఫస్ట్ మీట్ తినకే నాకు ఇదే ప్లేస్. అది ఎలాగంటే ఒక వార్నింగ్ తో స్టార్ట్ అయింది. గుర్తొచ్చిందా? సరే నేను చెప్తాను. అక్కడ మా క్లాస్ నేను కూర్చున్నాను, మా నోడు ఇక్కడ కూర్చొని కవర్ పంపించాను. రే ఆ సుధీర్ గారిని ఎలా తీసుకురా అన్నారు. అంటే నేను నాకు అర్థమైపోయింది ఏంటంటే, ఆ ముందర రోజు నైట్ మా క్లాస్లో ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి వాళ్ళ రిలేటివ్స్. ఆ అమ్మాయికి నేను మెసేజ్లు పెట్టి పెడితే ఆ అమ్మాయి మా నోడు చెప్పింది. మా నోడు పిలవగానే నాకు అర్థమైపోయింది. అర్థమైపోయి అక్కడే అమ్మ దొరికేశారు అని చెప్పేసి ఫోన్లో సిగ్గు తీసేసి మొత్తం అక్కడ ఇలా గోకేసి ఇక్కడికి వచ్చాను. మా నోడు ఫోన్ చెక్ చేసుకుంటాడు. అది గుర్తుందన్నా? నాకు విషయం తెలియదు. నీకు గుర్తుందా? నిజంగా అన్న నా ఫోన్ తీసుకుని మీ నాన్నగారు ఆఫీస్ గారు, మీ నాన్నగారి పేరు రంగారావు గారు, అన్నింటి చెప్పేసి నీ ఫోన్ అవగా అమ్మ కదా.
నీ బొందరా నీ బొంద ఆస్కర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు అన్న. సరే ఇది చాలంతులు మార్చరా అసలు అలా ఉండి అనమాట. ఇంకా చాలా ఉండి ఎస్వికేపి కాలేజీలో చెయ్యి దోల పనులు అంటే ఏమీ లేవు. చాలా చేసాం, అవన్నీ చెప్పడానికి చాలా మంది ఫ్రెండ్స్ కూడా లేరు. యాక్చువల్గా నేను చదివింది బిఏ జర్నలిజం, అయితే నా క్లాస్మేట్స్ అందరూ నా గ్రూప్లో వాళ్ళు ఉండేవారు కాదు, మొత్తం బీజెడ్సీ వాళ్ళు నా క్లాస్మేట్సే, బీకామ్ నా క్లాస్మేట్సే, తర్వాత బిఏహెచ్సి వాళ్ళు నా క్లాస్మేట్సే, బీజెడ్సీ వాళ్ళు ఇంకా మొత్తం అన్ని గ్రూప్లు బాటనీ వాళ్ళు గేటనీ వాళ్ళు అందరూ కలుపుకుంటే ఉండేవాళ్ళు. అలా ఉండేది ఎవడో రాలేదు, చాలా బాధాకరంగా ఉంది. నెక్స్ట్ ఇయర్ కన్నా రావాలని కోరుకుంటున్నాం. బాయ్. ఈడు దోల జూనియర్ అనమాట మాకు. ఈడు ఈడు వేసిన అసలు మేము కూడా వేయలేదనమాట. హేమంత్ గడు వేసిన అసలు అన్న అసలు వేసాడు. ఈడు కొత్తగా పెళ్ళింది బాబుకి మళ్ళీ. గ్లాస్ చూడండి ఎన్ని చోట్లు ఉన్నాయో, అప్పటి నుంచి ఇదే గ్లాస్. ఇంచుమించి ఎన్ని? 10 సంవత్సరాలా? 11 10 సంవత్సరాలు అయింది ఇప్పుడు ఇదే గ్లాస్. హేమంత్ మంచి టేప్ ప్లేయర్, టాలెంటెడ్ పర్సన్, నా జూనియర్, మొన్న పెళ్ళైంది. తెలుస్తుంది ఆషాఢం కూడా నిన్నైంది కాబట్టి ఇలా ఆవిడ వచ్చేసింది ఇప్పుడు అన్హ్యాపీ. సో రవణ గోల్డ్ మెడలిస్ట్ మా కాలేజ్ సీనియర్ ప్రజెంట్ ఇరగవరం పోలీస్ స్టేషన్ అనమాట. ఇరగతీసేస్తారు. ఇంకా నరేష్ గారి గురించి అయితే చెప్పక్కర్లేదు. నెడదబోలు పిహెచ్సి లేకపోతే అసలు లేనట్టు అనమాట. ఇది అంత అంటే అంతే అంత జూనియర్ 2014-16. నేను చదివినప్పుడు 3 ఇయర్స్ నుంచి అక్కడ అప్పుడు వరకు కూడా మరి ఇక్కడ సెక్యూరిటీగా ఉన్నారు. ఎంతమంది స్టూడెంట్స్ కూడా మర్చిపోలేని ఫేస్ కట్ అనమాట శోభన్ బాబు, గ్లామర్ బాబాయ్. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇక్కడ మన ఎస్వికేపి కాలేజ్కి సెక్యూరిటీ ఎప్పుడు క్లాసులు బంక్ కొట్టాలన్నా కొంచెం సహకరించేవాడు మాకు. ఎలా చెప్పు, ఎలా ఉన్నావు బాబాయ్? బాగా ఏదో ఒకసారి బిజీలే ఒకసారి ఏం చెప్తాను. ఇది విమెన్స్ హాస్టల్ అనమాట. అసలు ఇక్కడ అమ్మాయిల కోసం మేము ఇక్కడ బలాల దగ్గర కూర్చుంటూ ఉండేవాళ్ళం. వాళ్ళు వస్తారండి. మా దూల గ్యాంగ్లో చాలా మంది ఉంటారు కాకపోతే ఈరోజు ముగ్గురమే కలుసుకున్నా. ఎలా ఉన్నారు మామ? బాగున్నారా? ఎలా ఉన్నారు? తరుణ్ డాక్టర్ గారు అనమాట. ఈయన సుధీర్ డాక్టర్ గారు, డాక్టర్ చాలా మంది మిస్ అయిపోయాము నిజంగా. పృథ్వీ మీదను
రాజేష్ కార్తీక్ అన్న వైడిపి అన్న చాలామంది చాలామంది మిస్ అయిపోయాం. మామ నెక్స్ట్ పని ఉందంట అప్పుడు ఒకసారి మొత్తం మన వాళ్ళందరూ రావాలి. అన్ని కాలేజ్ లాభం అన్న వచ్చినప్పుడు అన్న అంటే మాత్రం ఇంటర్ క్యాంపస్ అటైపు వెళ్తే డిగ్రీ క్యాంపస్ మేము ఎప్పుడు ఇటైపై చూస్ చేసుకుంటాము. ఎందుకంటే మాకన్నా చిన్న అబ్బాయి ఉన్నప్పుడు సార్ ఏమనుకోవచ్చా చూపించరా ఇక్కడే ఫ్రిడ్జ్ మీద ఎన్ని ఆశాలు వేసాం అంటే మాకే తెలియదు బోల్డ్ ఆశాలు అనమాట. సో ఇప్పుడు డిగ్రీ కాలేజ్కి వెళ్ళారండి డిగ్రీ ఎప్పుడు చూసుకోవాలని చెప్పి ఎంటర్ కాలేజ్ డిగ్రీ ఫ్రిడ్జ్ డ్యామేజ్ సార్ అది సైడ్ ఇంకా ఈ ఫ్రిడ్జ్ అయితే మర్చిపోలేము ఫ్రిడ్జ్ అనమాట. ఎంతో మంది అమ్మాయిలు వెనకాల వీళ్ళిద్దరు తిరిగారు నాకు నేను చాలాసార్లు చెప్పాను వీళ్ళిద్దరికి అమ్మాయిల వెనకాల తిరగండిరా అమ్మాయిల వెనకాల తిరగండిరా చదువుకోండి రా అని చాలాసార్లు చెప్పాను వీళ్ళిద్దరికి. కానీ ఇదే ఫ్రిడ్జ్ మీద కనపడి వారు ఎప్పుడు చూసినా ఎనివేస్ పర్లేదు ఈరోజు చాలా ప్రైజ్గా అయ్యారు వెళ్ళి అప్రిషియేట్ మై బాయ్స్ సుధీర్ తరుణ్ మామ సుధీర్ మామ ఇది మా క్యాంటీన్ క్లాస్ లెక్కొట్టేసి ఇక్కడే ఉండేవాళ్ళం మేము చాలా బాగుండేది అనమాట. అంటే కాలేజ్ బయట క్యాంటీన్ అనమాట లోపల ఇంకో క్యాంటీన్ ఉంటుంది బయట ఇంకో క్యాంటీన్ ఉంటుంది. మేము క్లాసెస్ ఎక్కుట్టినప్పుడల్లా ఇక్కడికి వచ్చేసేవాళ్ళం ఇక్కడికి ఎవరు వచ్చేవారు కాదు ఎవరన్నా వస్తే అది అలా పరిగెట్టేసే వాళ్ళం అటువైపు తోటల్లోకి అలా తోటలు ఉంది అనమాట అలా పరిగెట్టేసేవాళ్ళం చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు చాలా బాగుంది బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు పైగా ఎదురుకుండ మంచి నేచర్ కెనాల్ చాలా బాగుంటుంది మా కాలేజ్ ఏమైనా కానీ చాలా మిస్ అవుతున్నాం చాలామంది ఫ్రెండ్స్ అయితే రాలేదు. సో నెక్స్ట్ ఇయర్ అయినా తెలుసుకోవటానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్.